బ్రేకింగ్ చూస్తున్నాం. దాచేపల్లిలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. గురజాల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గుంటూరు మైనింగ్ డీడీ పాపారావుపై వేటు పడింది. అక్రమాలను అరికట్టలేకపోయారంటూ పాపారావుని సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తున్న విషయం తెలిసిందే. గురజాల మైనింగ్ కి సంబంధించి దాచేపల్లిలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. గురజాల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. నిన్న ప్రతిపక్ష నాయకుల గృహ నిర్బంధాలు అలాగే 144 సెక్షన్లు కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం స్పందించింది. అక్రమాలకు పాల్పడినటువంటి అక్రమాలను నిలపలేకపోయినటువంటి పాపారావును సస్పెండ్ చేశారు.